హలో అండి, వెల్కమ్ టు ప్రవేదిక తెలుగు ఛానల్. ఈరోజు మనం తలకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. తరువాత మనం తలకాయ మాంసాన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ వేడి అయ్యాక మనం అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని వీటిని వేగే వరకు ఉందాము, కొంచెం వేయించుకోవాలి వీటిని. ఇవి వేగటం అయిపోయాక మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అవి చక్కగా వేగేంత వరకు ఇది తిప్పి కొద్దిసేపు అలా ఉంచేసుకుందాము. అవి వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అలా తిప్పుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగాక మనం ఇందులోకి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా తలకాయ మాంసాన్ని, దాన్ని యాడ్ చేసుకోవాలండి. కాకుండా నార్మల్గా అంతా ఒకసారి మిక్స్ చేసి నార్మల్గా మూత పెట్టి ఉంచుకోండి. మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి దీన్ని. ఓపెన్ చేసి ఒకసారి విజిల్ పెట్టేసుకోకుండా తిప్పుతూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మంచిగా మగ్గిపోతుంది. అందులో ఉంచి నీరు వస్తూ ఉంటుంది కదా, ఆ నీరంతా మంచిగా మగ్గి చాలా టేస్టీగా అవుతుంది. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత మీరు సరిపడా కల్లుప్పు వేసుకోండి. నార్మల్ ఉప్పు కన్నా కూడా కల్లుప్పు అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. ఇది కారం మాది తక్కువ ఉంటుంది, ఘాటు ఎక్కువ ఉన్న వాళ్ళు సో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఉప్పు కారం అన్నీ ఈ రెండు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ మాంసానికి ఉప్పు కారం అంతా పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మేము 2 లోటాలు యాడ్ చేసుకున్నాము. తలకాయ కూరలో పులుసు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఎంత యాడ్ చేసుకోవాలో చూడండి ఒకసారి. ముక్కలు అనేది కొంతవరకు పైకి కనిపిస్తూ ఉండాలి, చూస్తున్నారు కదా అట్లా కొంచెం ముక్కలు ఆల్మోస్ట్ చాలా వరకు మునిగిపోయేంత వరకు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనం ఇంకా విజిల్ పెట్టేసేద్దామండి దీనికి. విజిల్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి 10 విజిల్ అన్నా రానివ్వండి అండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీది తలకాయ మాంసం అనేది లేతగా ఉండాలి, అప్పుడే మన కూర చాలా టేస్టీగా ఉంటుంది. లేత మాంసం అయితే 10 విజిల్లు కుడిగిపోతుంది. లేదు మీది 10 విజిల్లు లేదు అంటే మీరు 15 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకొని ఇంకా ఉడకలేదంటే మరికొన్ని విజిల్ పెట్టుకోండి. చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో, ఉడికి మాంసం అంతా చక్కగా ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని ఆ రసం వేసుకోవాలండి. కొంతమంది చింతపండు వేయరు అంటారు. చింతపండు రసం వేయటం వల్ల తలకాయ మాంసం నుంచి వచ్చే కమురు వాసన ఉంటుంది కదా, అది పూర్తిగా పోతుంది. అందుకోసమే కొంచెం చింతపండు రసాన్ని వేసుకోండి. ఇదంతా కలిసిపోయి చింతపండు వేసి కొద్దిసేపు కలుపుకోవాలండి. కొద్దిసేపు కలుపుకున్నాక ఒకసారి మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం ఇవన్నీ కరెక్ట్గా కలిసాయో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. మనం ఇంట్లోనే కదా టేస్ట్ చూసుకున్నాను, తప్పులేదు. తర్వాత అంతా ఓకే అనుకున్నాక దింపే 1-5 నిమిషాల ముందు 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ వేసుకోండి. వేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోండి. మంచిగా కలుపుకున్నాక మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి దింపేసుకుంటే చూసారు కదండి సింపుల్ టేస్టీ తలకాయ కూర రెడీ. ఈ తలకాయ కూర ప్రెగ్నెన్స్కి, బాలింతలకు, బాలిచ్చే తల్లులకు తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిదండి. ఇందులో ఎక్కువగా కాల్షియం అలాగే ప్రోటీన్ ఉంటుంది కదా, సో వాళ్ళకి చాలా మంచిది. ఈ తలకాయ కూరను అన్నంలో, రాగి సంగట్లో, చపాతీలో ఇలా ఎందులో తిన్నా కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.